कर्नूल జిల్లాలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నాలుగు గ్రామాల ప్రజలు అల్టిమేటం జారీ చేశారు। యురేనియం తవ్వకాలు జరిపే పి కోటికొండ, కప్పట్రాల, బేతపల్లి, చెలిమి, చెలిమిల గ్రామాల ప్రజలు కప్పట్రోలలోని కౌలట్లు చిన్నకేశవస్వామి ఆలయంలో సమావేశమయ్యారు। ప్రాణాలు ఫనంగా పెట్టి అయినా యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని ప్రతిజ్ఞ చేశారు। తమను కాదని యురేనియం తవ్వకాలు జరిపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు। మరి ఇలాంటి రిజర్వ్ ఫారెస్ట్ లో దాదాపు 68 బోర్లు వేయడానికి అనుమతులు కోరుతూ కేంద్రానికి ఒక సంస్థ అడిగినట్లుగా మనకి సమాచారం వస్తుంది కాబట్టి దీన్ని మేము పూర్తి కట్టుకుంటాం। ఎందుకంటే మానవ జీవనం మన కూడా కష్టంగా ఉంది ఈ తవ్వకాలు చేపడితే కాబట్టి ఇక్కడ బోర్లు అయితేనేమి బావులు అయితేనేమి మొత్తంగా 90% వ్యవసాయం పైన ఆధారపడి బతికే రైతులు ఉన్నారు ఇక్కడ కాబట్టి దీన్ని మేము పూర్తిగా యురేనియం బాధిత గ్రామాలు దాదాపుగా 15 గ్రామాలు ఈ కౌడల చిన్నకేశవస్వామి టెంపుల్ కి ఆనుకొని ఉన్నాయి। ఈ 15 గ్రామాలు కూడా ఏకదాటిపై వచ్చి ముక్త కంటంతో మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం। ఇక్కడే మనం టెంపుల్ కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నాలుగు గ్రామాల ప్రజలు అల్టిమేటం జారీ చేశారు। యురేనియం తవ్వకాలు జరిపే పి కోటికొండ, కప్పట్రాల, బేతపల్లి, చెలిమి, చెలిమిలాల గ్రామాల ప్రజలు కప్పట్రోలలోని కౌలుట్ల చిన్నకేశవస్వామి ఆలయంలో సమావేశమయ్యారు। ప్రాణాలు ఫనంగా పెట్టైనా యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని ప్రతిజ్ఞ చేశారు। తమను కాదని యురేనియం తవ్వకాలు జరిపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు। ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు। కిషోర్ చెప్పండి। వరలక్ష్మి, ఈ కపట్రాల పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో యొక్క యురేనియం తవ్వకాల అంశం చిలికి చిలికి గాలివానగా మారుతోంది। పూర్తిగా ఈ యురేనియం తవ్వకాలు జరపడం వల్ల తమ గ్రామాల ఉనికే కోల్పోయే ప్రమాదం ఉందని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ నాలుగు గ్రామాల ప్రజలు తీర్మానం చేశారు। ఎక్కడైతే ఈ కపట్రాల సమీపంలో ఉన్నటువంటి కౌలుట్ల చిన్నకేశవ స్వామి దేవాలయం ఆవరణలో వీరందరూ కూడా సమావేశమై ప్రతిజ్ఞ చేశారు। ఎటు ప్రాణాలు తెగించైనా సరే యురేనియం తవ్వకాలను అడ్డుకొని తీరాలని చెప్పి అందరూ కూడా సామూహికంగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది। ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్నది ప్రశ్నార్థకంగా మారింది। అయితే అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు కనపడటం లేదు। ఒకవైపు ఇప్పుడు ఉన్నటువంటి 68 బోర్లు వేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెడతారా, లేదా గ్రామస్తులను శాంతింపచేసి వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారా, ఎలాంటి చర్యలతో అధికారులు ముందుకెళ్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది। అయితే గ్రామస్తులు మాత్రం ఏకతాటి మీద నిలబడ్డారు, అందరూ కూడా కుమ్ముకుమ్మడిగా ఈ యొక్క యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని చెప్పి దీక్ష పూడినట్లుగా మనకు స్పష్టమవుతోంది వరలక్ష్మి। రైట్ రైట్ కిషోర్, థ్యాంక్ యూ।